ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ప్లేస్మెంట్ కోసం వెళుతున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేసింది. తమకు ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కింద మంజూరు చేసిన నిధులు నేటి వరకు పడలేదని, అందువల్ల తమ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందేనని విద్యార్థులు నిరసనకు దిగారు. దీంతో నూజివీడు ట్రిపుల్ ఐటీలో శుక్రవారం ఉదయం కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఫైనల్ ఇయర్ విద్యార్థులు 4000 మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మందికి క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఉద్యోగాలు వచ్చాయి. వీళ్లంతా గురువు శుక్రవారాల్లో క్యాంపస్ నుంచి సర్టిఫికెట్లు తీసుకుని వెళ్లాల్సి ఉంది. అయితే వారికి చివరి నిమిషంలో 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు ఫీజుల రూపంలో చెల్లించాలని కళాశాలల సిబ్బంది నోటీసులు ఇచ్చారు. దీంతో బిత్తరపోయారు విద్యార్థులు. తమకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ మధ్యలో ఇవ్వలేదని కొంతమంది, జగనన్న వసతి దీవెన విద్యా దీవెన నిధులు కూడా జమ కాలేదని మరికొంతమంది తెలిపారు. డబ్బు జమ కాకుండా ఒకేసారి ఇంత మొత్తం ఎలా చెల్లిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అది పడింది, జేవిడీలు అవి మా అకౌంట్స్కి వేసారు మధ్యలో. అది పే చేసినా కూడా పే చేసిపోయినా సేమ్ ల్యాక్స్లో చూపించిందనమాట. పైగా అన్ని బ్యాచెస్కి వెళ్ళే ముందు పే చేయమని చెప్పి అడగలేదు. మాకు ఖచ్చితంగా మొన్న 28 ఇప్పుడు పెట్టి 5th లోపు పే చేసే వెళ్ళాలి, లేకపోతే సైన్స్ చేయము అని చెప్తున్నారు. ఇక్కడ పే చేసి అంటే పే చేయకపోతే మళ్ళీ పర్ డే 600 పే చేసి ఇక్కడ ఉండాలి. రికెట్ చేయమంటున్నారు సైన్స్ పెట్టేటప్పుడు. ఇప్పుడు ల్యాక్స్లో ఫీజు కట్టమన్నారని చెప్పి మేము వచ్చాడు. అయితే నూజివీడు ట్రిపుల్ ఐటీ ఇన్ఛార్జ్ ప్రదీప్ మాత్రం విద్యార్థిని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న వసతి దీవెన విద్యా దీవెన నిధులు జమయ్యాయని, వాటిని చెల్లించమని మాత్రమే తాము అడిగామని చెబుతున్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు మే 5తో విద్యా సంవత్సరం పూర్తయినందువల్ల డబ్బు చెల్లించాలని అడిగామని ఏబిఎన్తో చెప్పారు. వారు డబ్బు చెల్లించడం ఆలస్యమైతే మరో 4 రోజులు గడువు పొడిగిస్తామని, అప్పటి వరకు వారు ఇక్కడే ఉండొచ్చని తెలిపారు. ఏవైతే గవర్నమెంట్ జేవీడీ జేవీఎస్ రిలీజ్ చేసినారో అవి కట్టి వెళ్ళమన్నాము. అంటే వెళ్ళండి అంటే మనకి మే 5th లాస్ట్ డేట్ వాళ్ళకి క్లోజింగ్ డేట్. బట్ వాళ్ళు చిన్న ప్రాబ్లం అని అడిగితే మనం ఆ డేట్ని 1 మంత్ ఎక్స్టెండ్ చేసినాం. ఈ జేవీడీ జేవీఎస్ ఏవైతే గవర్నమెంట్ వచ్చినాయో అవన్నీ క్లియర్ చేసి వెళ్ళమన్నామండి. అంటే ఇప్పుడు 5వ తారీఖు దా లేదండి, అలాంటిది ఏం లేదు. మనకి హాస్టల్స్ అన్నీ మే 14 దాకా రన్ అవుతాయి. సో అలా బయటకు వెళ్ళిపోమనేది ఏం లేదు. కాకపోతే ఒక డేట్ పెట్టారు, వాళ్ళకి జాబ్స్ వచ్చిన వాళ్ళకి జాబ్స్లో జాయిన్ అవ్వటం కానీ ఇంటర్న్షిప్ జాయిన్ అవ్వటం కానీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి డేట్ పెట్టాము. నూజివీడు ట్రిపుల్ ఐటీతో పాటు మిగతా ట్రిపుల్ ఐటీలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం ప్రభుత్వం ఇచ్చిన నిధులు వాడుకున్నారని, ఇప్పుడు చెల్లించమంటే తమకు పడలేదని చెబుతున్నారని అంటున్నారు. మొత్తానికి 5వ తేదీ చివరి రోజు అయినప్పటికీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సర్టిఫికెట్లు మాత్రం ఇవ్వలేదు.